వెల్కమ్ టు ఇంద్ర రెసిపీస్. ముడి చింతకాయ పచ్చడి అండి. చింతకాయలు జురికే సీజన్లో ఈ పచ్చడి పెట్టుకుంటే 2-3 సంవత్సరాలైనా నిల్వ ఉంటుంది. చింతకాయ పచ్చడి ఎంత మాగితే అంత మంచిదంటారండి పెద్దవాళ్ళు. ముందుగా మేము ఇక్కడ 3 కిలోల చింతకాయలు తీసుకున్నామండి. దీన్ని 1 కట్టు అంటాం. కొలతలన్నీ మీకు 3 కిలోలకే చెప్తున్నానండి. ముందుగా చింతకాయలకి ఇలా కొమ్మలు ఈనెలు ఉంటాయండి, వాటిని తీసేసుకోండి. మేమైతే ఇక్కడ కత్తిపెట్టి సహాయంతో చేసుకుంటామండి. మీకు నైఫ్తో ఈజీగా వస్తుందంటే ఎలాగైనా తీసేసుకోండి. మొత్తాన్ని ఇలా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఈ చింతకాయలన్నింటినీ ఒక బకెట్లోకి వేసుకోండి. చింతకాయలు మునిగేంతవరకు నీళ్లు పోసుకొని ఈ చింతకాయల్ని శుభ్రంగా కడుక్కోండి. ఇలా కడుక్కున్న చింతకాయల్ని ఒక వడపుట్టులోకి వేసుకోండి. మేమైతే ఊర్లో మంచం మీద వేసుకుంటామండి, నులక మంచం మీద. చూసారా నీళ్లు ఎంత మట్టిగా ఉన్నాయో, అందుకేనండి చింతకాయలు కడుక్కోవాలి. వీటిని ఒక పొడిగుడ్డ మీద ఆరబెట్టుకోండి, కనీసం 3-4 గంటలండి. ఆరినాక చింతకాయలు ఇలా శుభ్రంగా ఉంటాయండి. ఇప్పుడు చింతకాయ పచ్చడి కొలతండి. 3 కిలోల చింతకాయలకి 1 కిలో రాళ్ల ఉప్పు, 100 గ్రాముల పసుపు, 50 గ్రాముల మెంతులు పడతాయండి. మేము కేజీ రాళ్ల ఉప్పుని కొలుచుకుంటే ఈ డబ్బాతో 3 డబ్బాలైందండి. తర్వాత రోట్లో కొంచెం కొంచెంగా చింతకాయలు వేసుకుంటూ దంచుకోండి. అన్నీ ఒకేసారి వేసుకుంటే రోట్లో నుంచి చింతకాయలు ఎగిరి బయటపడతాయండి, అందుకని కొంచెం కొంచెం వేసుకుంటాం. మేము తీసుకున్న చింతకాయల్ని 2 బ్యాచెస్గా దంచుకుంటున్నామండి. అంటే కేజీన్నర ఒకసారి, కేజీన్నర ఇంకొకసారి. కొంచెం చింతకాయలు కచ్చాపచ్చాగా నలిగిన తర్వాత ఇప్పుడు దాంట్లోకి రాళ్ళ ఉప్పును పోసుకోండి. దాంతోపాటే మెంతులు, పసుపు అన్నీ వేసుకొని బాగా దంచుకోండి. మీరు తెచ్చుకున్న చింతకాయల్ని ఎన్ని భాగాలు చేసుకుంటే మీ పసుపు మెంతులు ఉప్పుని కూడా అన్ని భాగాలుగా చేసుకొని మీరు చింతకాయ పచ్చడి దంచుకోవాలండి. అంటే దంచుకునే ప్రతిసారి ఈ 3 పదార్థాలు పచ్చడిలో ఉండాలి. ఇలా పీచులు ఏమన్నా ఉంటే వాటిని మ్యాక్సిమం తీసేసుకోండి. దాని తర్వాత పచ్చడిని ఎంత మెత్తగా వీలైతే అంత బాగా దంచుకోండి. ఇత్తనాలతో సహా పచ్చడికి గుజ్జు ఆ ఇత్తనాలేనండి. ఏవైనా మనకి చింతపండులో లాగా నల్లంతనం ఉంటే అది మాత్రం తీసేసుకోండి. మెత్తటి మెత్త ఇత్తనాలన్నీ నలిగిపోతాయి. ఇలా ఏమైనా ఇత్తనాలు ఉంటే పచ్చడిలో పెట్టేసుకోండి. పచ్చడి ఊరినాక అవి మెత్తబడిపోతాయి. జాడీలోకి ముందుగా కొంచెం రాళ్ళు ఉప్పు వేసుకొని తర్వాత ఈ చింతకాయ పచ్చడి వేసుకోండి. వేసుకున్నాక పచ్చడిని ఒకసారి బాగా నొక్కుకోండి. తర్వాత పైన మళ్ళీ కొంచెం రాళ్ళ ఉప్పు చల్లుకోండి. ఇలా చేయటం వల్ల ఫంగస్ కానీ బూజు కానీ పట్టకుండా ఉంటుందండి. మనం ఈ పైన వేసిన ఉప్పు అంతా కరిగిపోతుందండి 4-5 రోజుల తర్వాత. వీలైతే ఈ పచ్చడిని ఇంకొక 10-15 రోజుల తర్వాత ఇంకొకసారి తిరగదొక్కుకోండి. అంటే మనం పచ్చడిని ఇంకొంచెం మెత్తగా చేసుకుంటున్నాం అన్నమాట. అంతేనండి, చాలా ఈజీ కదా ఈ చింతకాయ పచ్చడి పెట్టుకోవటం. 3-4 సంవత్సరాలు ఈజీగా నిల్వ ఉంటుందండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు పచ్చిమిర్చితో కానీ ఎండుమిరపకాయలతో కానీ పచ్చడి చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. నేను మీకు ఆల్రెడీ పచ్చిమిర్చితో చింతకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చేసి ఛానల్లో అప్లోడ్ చేశానండి. మళ్ళీ ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి అది కూడా చూడండి.